నా వద్ద ఉన్నదంతా నా గురుదేవులు భద్రంగా ఉంచమని ఇచ్చినదే. అది మీ అందరి కోసం పదిలంగా ఉంచుకోవటం జరిగింది. దీనిని నా జీవితకాలంలోనే మీకు అందజేసి భారం తగ్గించుకుని తేలికగా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలని నా కోరిక. నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఉన్నదంతా అలా భద్రంగా ఉంచమని ఇచ్చినది తప్ప అది ఆధ్యాత్మికత కాదు, సత్యతత్వమూ కాదు, లేక పరమానందమూ కాదు. ఇప్పుడు మీరు నా గమ్యం ఏమిటని అడిగితే నా హృదయం, సోదరా, నేను దాన్ని కూడా పోగొట్టుకున్నాను అని సమాధానమిస్తుంది. నేనెంత బోధించవలసి ఉన్నదో ఆలోచిస్తే నాకెటువంటి స్పృహ లేకుండా అయిపోతాను. మీకు అంతా ధారపోసేయాలనిపిస్తుంది, కానీ ఆ విధంగా అందుకోగలిగే వ్యక్తులు ఒక్కళ్ళో ఇద్దరో ఉంటారు. మరి వాళ్లే నా సర్వస్వం. నాకు నా గురుదేవులు నేర్పించినది కేవలం ఎవరికైనా అందిస్తే, అంటే ఆ నేర్చుకునే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి నేను ప్రస్తుతం నేర్చుకుంటున్నది మిగిలిపోతుందని అనిపిస్తోంది. అలా ఏమీ మిగల్చకుండా మొత్తం అందించాలంటే మరి ఏ పద్ధతిని అనుసరించాలి? ఒక ఉన్నతమైన స్థాయిలో ఈ లయావస్థ అనేది జరగాలి. ఆ విధంగా తమంతట తాము సంపూర్ణంగా ఒక్కటైపోగలిగితే అదెంత అద్భుతంగా ఉంటుందో కదా. నాకు బోధింపబడేదాన్ని ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే దానికి మార్గం నేను ఆ వ్యక్తిలో లయమయ్యే పరిస్థితిని కల్పించగలగాలి. నిజానికి నాకు కావలసినది నాకేమి కావాలంటే అది చేసుకోవడానికి వీలుండే చెక్క, కానీ నాకు దొరుకుతున్నది తయారైపోయిన కుర్చీలు, బల్లలూనూ.